ఈరోజు నర్సంపేట శాసనసభ్యులు గౌరవ దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ దేవాదుల రామప్ప దగ్గర ఉన్న ఈ పాకాల సరస్సుకు నీటిని అందించే పంపుల వద్దకు రావడం జరిగింది. దీనికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకాల సరస్సులో 22 ఫీట్ల నీటి మట్టం ఇప్పుడు అక్కడ ఉంది. దాన్ని ఆయకట్టు తైబందిని నిర్దేశించే క్రమంలో ఎవరైతే నీటిపారుదల శాఖ పర్యవేక్షించే కన్సల్ట్ పాకాల ఈ గారు డి గారు వారి సంబంధిత సిబ్బంది ఉద్యోగస్తులతో గౌరవ శాసనసభ్యులు గారు రెవెన్యూ సమక్షంలో ఆర్డీఓ గారి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉమ్మడి మీటింగ్ను గడిచిన 15 రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది క్యాంప్ కార్యాలయంలో. ఆ చేసిన క్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారంగా గతంలో ఇచ్చిన పంట ప్రకారం సార్ ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. దేవాదుల వాళ్ళు మాత్రం ఆ పంపింగ్ కనుక మోటార్లు కనుక నడిస్తే 2 మోటార్లు పాకాలకు పైప్ లైన్ ద్వారా అందించే మోటార్లు కనుక నడిచినప్పుడు డైలీ 300 క్యూసెక్ల నీరు రావడం జరుగుతుంది సార్. దానివల్ల వారు కనుక ఏదైతే ఈ పూర్తి ఆయకట్టుకు నీరు అందిస్తే చెరువులో ఉన్న నీటితోటి మాత్రం పూర్తి ఆయకట్టు పండడం కుదరదు. కానీ ఈ పైప్ లైన్ ద్వారా మోటార్ల ద్వారా కనుక 300 క్యూసెక్లు సుమారు 40 రోజులు కనుక నిరాటంకంగా కనుక ఈ మోటార్లు కనుక నడిస్తే తప్పకుండా ఆ గ్యాప్ ఏదైతే వాటర్ ఉందో ఈ పంపింగ్ వాటర్ ద్వారా ఆ తైబందిని పూర్తిగా మనం పండివ్వడానికి వీలవుతుంది సార్ అని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు ఆ రోజు మాట్లాడడం జరిగింది. దానికంటే ముందుగానే గౌరవ శాసనసభ్యులు గారు అడిగినప్పుడు కన్సల్ట్ ఈ గారు డి గారు కూడా ఒకసారి ఈ దేవాదుల పంపింగ్ పర్యవేక్షణ చేసేది మా డిపార్ట్మెంట్ అయినా ఈ దేవాదుల పంపింగ్ మోటార్ల పర్యవేక్షణ అయినా సిఈ అంటే చీఫ్ ఇంజనీర్ గారు విజయభాస్కర్ సార్ గారే సార్, ములుగు చీఫ్ ఇంజనీర్ గారే కాబట్టి వారితో మాట్లాడమని చెప్తే ఒకటికి పలుమార్లు గౌరవ శాసనసభ్యులు గారు విజయభాస్కర్ సార్తో కూడా మాట్లాడుకుంటూ ఈ యొక్క పంపులను స్టార్ట్ చేయమని చెప్తే ఆ రోజు స్టార్టింగ్లో సార్ తుపాకుల గూడెంలో ఉన్న ఇంటెక్ వెల్లో పంపు కనుక స్టార్ట్ అయితే అది బీంగనపూర్లో పోస్తుంది, బీంగనపూర్ నుండి పంపు స్టార్ట్ అయినప్పుడు రామప్పకు వస్తుంది, అప్పుడు రామప్ప నుండి మేము నీరు లిఫ్ట్ చేయడానికి పాకాలకు రావడానికి 2 స్టేజీలు దాటొచ్చినాక 3వ స్టేజీలో పాకాలకు నీరు ఇవ్వడానికి వీలవుతుందని చెప్పి గారు చీఫ్ ఇంజనీర్ గారు చెప్పడం, అది మీరు తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు వారిని కోరిన క్రమంలో వారం తర్వాత తుపాకులు కూడా పంపులు నడవడం, బీంగనపూర్ కూడా నడవడం, మొన్న రీసెంట్లీగా 2వ తారీఖు నాడు ఇక్కడ రామప్పలోకి నీరు రావడం జరిగింది. మేము 20 రోజుల తదుపరి గడిచిన తర్వాత ఇప్పటికైనా స్టార్ట్ చేయమని చెప్తే గౌరవ నీటిపారుదల శాఖ అధికారుల సూచన మేరకు మేము కూడా శాసనసభ్యుల గారి ద్వారా మా ద్వారా కూడా మేము ఏఎన్సీ గారితో ఇక్కడ ఉన్న డిఈ రవీందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. వారు కూడా పాపం నీరు వచ్చిన మరుక్షణమే మోటార్లను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేశాక ఏమైందంటే ఆ లీకేజ్ ఎక్కడైతే ఉందో ఈ 3.5 సార్, అది లెంత్ ఎంత సార్? అది ఇప్పుడు 3.5 కిలోమీటర్ పైప్ లైన్ దగ్గర అది లీకేజ్ ఏర్పడడం జరిగింది. దాంతో నీరంతా కూడా ఆ మోటార్ల పైప్ లైన్ ద్వారా పాకాల వరకు రాలేకపోతుందని చెప్పి అవి మళ్ళీ నిలుపుదల చేసి వాళ్ళు పర్యవేక్షించినప్పుడు ఆ లీకేజ్ని గుర్తించడం జరిగింది. ఆ లీకేజ్ని అరెస్ట్ చేసే క్రమంలో ఏదైతే వెల్డింగ్ పెట్టాలి అంటే అది దాదాపుగా పెద్ద పైపులు ఐరన్తో కూడుకున్నది కాబట్టి ఆ వెల్డింగ్ ఉండాలంటే అందులో మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని డీవాటరింగ్ చేయడం కోసం, అంటే ఆ పైపులలో ఉన్న వాటర్ను తోడేయడం కోసం మళ్ళీ అడిషనల్ మిషనరీ మోటార్లను ట్రాక్టర్ల ద్వారా సాయం తీసుకొని 4 రోజులుగా చేస్తున్నామని వారు అంటూ ఉంటే అసలు ఇదేంటి, గడిచిన ప్రభుత్వం గడిచిన శాసనసభ్యుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నేను పైప్ లైన్ తెచ్చా మోటార్ ఆన్ చేయగానే కొద్ది రోజులు నేను చెరువంతా నిండుతుంది పూర్తి ఆయకట్టుకు మేము నీరు అందిస్తున్నాం అని చెప్పి ఆ రోజు గర్వంగా చెప్పడం జరిగింది. పలుమార్లు పూల వర్షాలు తర్వాత పాలాభిషేకాలు తర్వాత చాలా రకాలుగా చేస్తే రైట్ ఆశించిన మేము కూడా మా రైతాంగానికి లాభం జరుగుతూ ఉంది, నిజమే కావచ్చు తొందరలోనే ఈ పని అవుతుంది, ఇప్పుడు కూడా మేము పూర్తి ఆయకట్టుకు మేము కూడా ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకంటే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి కూడా మేము కూడా ఆశించి చేయడం జరిగింది. ఆ రోజు గడిచిన సంవత్సరం రబీ తైబంది నిర్దేశించేటప్పుడు పాకాల సరస్సు నీటి మట్టం రబీ తైబందిని నిర్దేశించే ముందు ఆ రోజు 26 ఫీట్లుగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని సరస్సు నీటి మట్టం ఉంటే ఆ రోజు ఈ యొక్క వాటర్ను 300 క్యూసెక్లు పోస్తూ ఉంటే ఎప్పుడైనా కూడా ఈ ఇన్బ్యాలెన్స్ను అందించొచ్చు చెప్పి ఆ రోజు నిర్ధారిస్తే ఆ రబీ తైబందిలోకి వీళ్ళకు వచ్చిన ప్రాబ్లం తాత్కాలిక మరమ్మతులు కానీ లేక మోటార్లు ఆగిపోవడం కానీ, ఎందుకంటే అది మిషనరీ ఐటెం మానవంది కాదు లేక డబ్బులది కాదు కాబట్టి ఆ మిషనరీ ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు ఆగుతుందో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోజే చెరువులో ఉన్న నీరు చివరి ఆయకట్టుకు కాల్వలకు అందలేని పరిస్థితి వచ్చిన క్రమంలో దాదాపు చాలా సగం ఆయకట్టు ఓ దశలో పాలు పోసే దశ ఈనే దశలో వరి పైరులు ఉన్నప్పుడు
నీళ్ళు ఎండుతున్నాయని చెప్పి చాలామంది కాలువలు సంగ్యం, తుంగబంధం, మాటువీరారం, పస్నూరు, జాలిబంధం, ఈ పూర్తి రాయకట్టు రైతాంగం కూడా ఇబ్బంది పడి గోసపడి రోడ్డెక్కుతున్న పరిస్థితులలో ఆ రోజు అకాల వర్షం, వరుణుడు వర్షం కురిపించడం వల్ల ఆ చివరి దశలో సుమారు ఒక 10 నుంచి 15 రోజుల నీటి తడి ఆ పంటకు అందడం, ఆ రోజు పంట రావడం చేతికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మాకు భయం ఏంటంటే ఆ రోజు 26 ఫీట్లు ఉన్న నీటి మట్టం మీద తైబంది నిర్దేశిస్తే, ఆ రోజు రన్నింగ్ అవుతున్న మోటార్లతో నీరు అందిస్తూ ఉంటే ఆ పరిస్థితి నీళ్ళు అందలేక వర్షం పడి ఒక పక్క రైతులకు లాభం జరిగిన సందర్భంలో, మేలు జరిగిన సందర్భంలో గుర్తు చేసుకుంటే ఈరోజు 22 ఫీట్ల నీళ్లు మాత్రమే పాకాల చెరువులో ఉన్నాయి. కానీ నిరాటంకంగా మేము నీళ్లు పోస్తాం, ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నామని గడిచిన 15వ తారీఖు నుండి ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసి శాసనసభ్యుడిగా గెలిచిన 3వ రోజు నుండే ఈ పైప్ లైన్ అధికారులతోటి పర్యవేక్షించుకుంటూ మాట్లాడుకుంటూ నిత్యం మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు వరకు, ఈరోజు 13వ తారీఖు ఈరోజు జనవరి 13 వచ్చింది, అంటే 3 దశలలో 2 దశలలో నీళ్లు పోయడం కానీ పాకాలకు పంపింగ్ చేసే క్రమంలో, ఈ 3వ దశల నుండి పాపాలు పంప్ చేసే క్రమంలో 2 రోజులు నడిచినాయి. ఒక మోటార్ మాత్రమే నడిచింది, అది 2 మోటార్లు కూడా నడలే. అధికారులు కూడా చెప్పిన ప్రకారంగా స్టార్ట్ అయింది, ఆ ఒక్క మోటారే స్టార్ట్ అయింది. ఈరోజు పైప్ లైన్ ఆ ఒక్క మోటార్ వాటర్తోటే లీక్ అవడం జరిగింది, ప్రాబ్లం కావడం జరిగింది. ఇప్పుడు మా ఆవేదన, మా ఆందోళన ఏంటంటే పూర్తి వీళ్ళని నమ్ముకొని, ఈ దేవాదుల పైప్ లైన్ మోటార్లను నమ్ముకొని పూర్తి ఆయకట్టు రైతాంగం నాట్లకు పోతూ ఉన్నాం, నార్మల్ సిద్ధం చేసుకున్నా ఉన్నారు. ఇంకా 4 రోజులైతే ఎర్లీగా ఉన్న వాళ్ళు నాట్లు వేసుకోబోతూ ఉంటారు. ఇదే యంత్రం కనుక మళ్ళీ తర్వాత కూడా ఖరాబ్ అయింది, దీన్ని రిపేర్ చేయడానికి ఇంజనీర్ దూరం నుంచి రావాలి, డీబోర్డరింగ్ చేయడానికి 1 వారం రోజులు పడుతుంది, వెల్డింగ్ పెట్టి మళ్ళీ నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ 5 రోజులు అడిషనల్ పడుతుంది, అంటే 15 రోజులు వెళ్ళిపోతే కాలం. మరి ఆ రోజు పరిస్థితి మాకు చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు నిన్న ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులు, పాకాల ఆయకట్టుకు సంబంధించిన అన్ని కాలాల కింద ఉన్న ప్రతినిధులతోటి క్యాంప్ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఒకసారి మీరు ప్రత్యక్షంగా ములుక్కు వెళ్ళి, మీరే రైతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్ట్ పాకాల నీటిపారుదల శాఖ అధికారులు, తర్వాత అక్కడ ఉన్న దేవాదుల పర్యవేక్షణ చేసే ఇంజనీరింగ్ అధికారుల సమక్షంలో ఒకసారి ప్రత్యక్షంగా చూడండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు మేము చూడడం జరిగింది. రవీందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ ఉన్న పరిస్థితిని చెప్పారు. మీరు కూడా, మీడియా మిత్రులు కూడా విన్నారు. గతంలో అందివ్వాలన్న తాహతోటి, అంటే అందివ్వాలన్న పట్టుదలతోటి ఆ రోజు ఇచ్చినా ఎక్కడ కూడా గవర్నమెంటు కరెంటులకు బిల్లులు ఇవ్వలేదు, మంజూరు ఇవ్వలేదు, గ్రాంట్ ఇవ్వలేదు. ఆర్ఏ చేసి 20 కోట్ల రూపాయలను రీటెండర్ తోటి కూడా మేము గవర్నమెంట్కు నీటిపారుదల శాఖ అధికారికి ప్రపోజల్ పంపినాం, కానీ అది ఇప్పటి వరకు కూడా మంజూరు రాలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, 4 రోజులు అయింది కాబట్టి, గడిచిన రబీలో పంపింది కూడా ఇప్పటి రబీ వరకు కూడా గ్రాంట్ రాలేదు. రేపు రిపేర్లు అవసరం వస్తే కూడా మా దగ్గర నిధులైతే లేవు. కానీ అధికారులు స్పందిస్తే, ప్రభుత్వం స్పందిస్తే మేము చేయడానికి సిద్ధమని వారు అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు నిమిషం గంట గంట రోజు మాకు పాకాల రైతాంగానికి ఈ మోటార్లు నడవడం అవసరం. ఇది రిపేర్ కాకుండా నిరాటంకంగా నీళ్ళు నడిస్తేనే మేము అక్కడ ఆయకట్టుకు నీరు చివరి వరకు అందివ్వడానికి వీలవుతుందని ఇప్పుడు మాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇంకా కూడా దయచేసి తమ దృష్టి తీసుకెళ్ళేది, ఎక్కడైతే ఇప్పుడు 3.5 దగ్గర పైప్ లీకేజ్ అయిందో ఆ పైప్ లైన్ దగ్గర కూడా మనం వెళ్దాం ఒకసారి, అక్కడ కూడా చూద్దాం ఆ తదుపరి ఈ యొక్క పూర్తి సమాచారాన్ని గౌరవ నీటిపారుదల శాఖ అధికారులతోటి మళ్ళొక్కసారి గౌరవ శాసనసభ్యుల గారికి, మేమంతా ఉమ్మడిగా ఈ చూసిన రిపోర్టును శాసనసభ్యుల గారి ముందటనే మరి వారి ముందు వారికి తెలియపరిచి ఆ తదుపరి డిస్కషన్ చేసి ఎట్లా ముందుకు సాగాలని చెప్పి మళ్ళీ మా రైతు ప్రతినిధుల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.